కోటగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పైల్ల శేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బీబీనగర్ మండలం పడమటి బసవలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆర్టీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని శేఖర్ రెడ్డి చెప్పారు. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవడానికి ప్రతి ఓటరు కృషి చేయాలని కోరారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని శేఖర్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షం చేయడం ద్వారా మీకు ఏమీ లాభం చేయలేదు, తద్వారా నష్టం తప్ప. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయడం ద్వారా దళిత సోదరులకు ధనికులు ఎక్కువ దళిత బంధు వస్తుంది, దీన్ని తీసుకుంటాం, ఇలాంటి ఆంక్షలు ఎత్తివేస్తుంది అవసరం అనుకుంటే మీరు సాగు చేసుకుంటే చాలా వరకు కింద మేజర్గా దళిత సోదరు చూస్తారు. చాలా మంది దళితులంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉండండి, మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మన ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యంగా బోనీర్ కాన్సీ ప్రజలకు ప్రత్యేకంగా చెప్తున్నాం, మీరంతా దళిత సోదరులరా, ప్రతిపక్షాలు చెప్పిన మాటను నమ్మకండి. మీ గొంతు కాడి బుక్కని తీసేయాలని చూస్తున్నారు. మంచిగా మీరు బతకకుండా అపోహలు సృష్టిస్తున్నారు. కాబట్టి మా సోదరులందరూ దళిత సోదరులందరూ చెప్తున్నారు, మళ్ళీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే మీ బతుకులు బాగుపడతాయి, మనందరి బతుకులు బాగుపడతాయి.